ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండలంలోని వర్తమన్నూర్ గ్రామంలో దీపావళి సంబరాలు ఆంబరణంటాయి. అతిపెద్ద పండుగ నియమనిష్టలతో పవిత్రంగా 15 రోజుల పాటు నిర్వహించే దీపావళి పండుగను ప్రతి గిరిజన గూడాలలో అట్టహాసంగా జరుపుకుంటున్నారు. గిరిజన పల్లెలు దీపావళి వేడుకలు అమరాన్నంటుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాలు గత 8 రోజులుగా సంబరాలు జరుగుతున్నాయి. ఆదివాసీలు ఆచార్య వ్యవహారాలు ప్రాణప్రదంగా భావిస్తారు. ఆదివాసీ గుడాలలో దండారి ఉత్సవాలు అక్కడితో మొదలై దీపావళి తర్వాత 2 రోజులు నిర్వహించే కొలగండి వేడుకలతో ముగిస్తాయి. ఆదివాసీ గుడాలలో రోజున ఈ వాయన బారగంట నటు నర్క
నాట్యం కేన దాన అదే అది ఇనే వాసి సొన్నకు సొన్నకి రోజు నై సొన్నకు సొన్నకి అది నేటిది బతల జ్ఞానిన వారు భూలే మాత భూలే మాసి సరే బతలాసి మందార్ రోజున పదే ఉంది గంట అర్ధ గంట ఏంటి సౌడివన్న బతి నేను బతలాసి మందార్ ఎందుకు విచారకీసి విచారకీసి కొన్ని ఏతగా చూడనికే బూడు రూపిస్తాను ఏతగా సరే బారై వర్షం అతను బతి బస్కి నేను సెలె బతి ఘోర మందారిం జరిగింది హిమ్మత్ కీసి కొన్ని సెలె బతైకి ఆయి బతి నన్ను ఇవన్న పూసికి కాయత పూసికి కాయించి కొను అస్కే పూసికి దగ్గర సెలె సెలె బతి నేను బోని అంది బోన అంది దగ్గర నన్ను తమ్ముని శివీరు రాగొడుకున్నారు సౌదాజ అనుకున్నారు సేవటతోరు జుగల్ రావుడు కొట్క పెట్టాను నన్ను సేవటతో నాందు నేను జరిపేస్తా అస్కే సెలబతి నేను భారీ వాతి దగ్గే